అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యదేవుని అందరూ పతంగులు ఎగ్గేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా సంక్రాంతిని మాత్రం చాలా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. రికార్డులతోని దద్దరిల్లు పోతుంది, చెవులన్నీ చాలా ఇదైపోతుంది. వినలేక వస్తున్నాం పాటల్ని, రకరకాల పాటలతోని మమ్మల్ని అయితే ఇంట్లో పూజలు ఏమో కానీ పాటలు వినుడైంది. సాయంకాల సంధ్యా సూర్యుడు దర్శనం చేసుకోండి, సూర్యదేవుడు దర్శనం చూడండి. ఓం సూర్యం దేవ నమోస్తుతే. అందరినీ చల్లగా కాపాడు తండ్రి సూర్యదేవ నమోస్తుతే. లోకేక పితామం సం సూర్యం ప్రణమామ్యహం. సూర్య భగవాన్ దర్శనం మనం సంక్రాంతి రోజు నుంచే సూర్య టెంపుల్కి వెళ్ళేసి సూర్య దర్శనం చేసుకొని మనము ప్రత్యక్ష దయమైన సూర్యుని దర్శనం తీసుకుంటున్నాము. టెంపుల్ కాదు ఇది, డైరెక్ట్ ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు అస్తమిస్తున్నాడు. అస్తమించే సూర్యుడు, ఉదయించే సూర్యుడు అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది దర్శనం. కానీ ఎంతో అందంగా మనం పూర్తిగా చూడగలుగుతున్నాము శాంతమూర్తి అయిన సూర్యదేవుణ్ణి. ఈ విధంగా మనము ఈ శాంతమూర్తి అస్తమించే టైంలో మనము సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం అనేది ఒక కలుషం నీళ్ళల్లో దాంట్లో కొన్ని మిరపగింజలు, పసుపు, కుంకుమ పువ్వులు వేసి ఈ విధంగా అంటే సూర్యభగవానికి మనము చెంబుతోని నీళ్ళు పోయాలి, అర్ఘ్యం అన్నమాట. చూడండి, ఓం సూర్యం ప్రణమామ్యహం. సూర్యదేవుడు వెళ్ళిపోతున్నాడు మన సంక్రాంతి రోజు. చూడండి ఎంత చక్కగా ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్తున్నాడు. సూర్యదేవ నమోస్తుత్య. మన ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, ధాన్యము, సంపదలను ఇచ్చే సూర్య భగవానుడు మనం దర్శించుకొని మన సంకల్పాలు ఏ దానికి లోటు లేకుండా మనం కోరుకుందాం. మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, ఐశ్వర్యము, మనం అనుకున్న పనులు ప్రతిదీ కావాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళొక్కసారి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ.